రేషన్ డీలర్లకు 4 నెలల నుండి వేతనాలు రాలేదని కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో ఎంఆర్ఓ మధుసూదన్ రెడ్డికి రేషన్ డీలర్లు వినతిపత్రం అందించి తమ సమస్యను వెలబుచ్చుకున్నారు. రేషన్ డీలర్లు మాట్లాడుతూ కరోనా విపత్తు సమయంలో మార్చి 29 నుండి జూలై 3 వరకు రాష్ట్ర వ్యాప్తంగా డీలర్లు ప్రభుత్వ ఆదేశాల మేరకు నెలకు 2 సార్లు చెప్పున 7 సార్లు ప్రజలకు రేషన్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశామన్నారు. అధికారులు రేషన్ డీలర్లను గుర్తించకపోయినా రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తేవాలనే సదుద్దేశంతో ఇప్పటి వరకు అధికారులు ఆదేశాలను తోచా తప్పకుండా పాటించామని తెలిపారు. రెడ్ జోన్లు కంటోన్మెంట్ జోన్లతో పాటు అన్ని ప్రాంతాలు ఆపకుండా రేషన్ సరుకులను ఇవ్వడం జరిగిందన్నారు. ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు వేతనాలు త్వరగా చెల్లించాలని కోరుకుంటున్నామని రేషన్ డీలర్లు తెలిపారు. ప్రభుత్వాలు పేదలకు కరోనా నేపథ్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ బాగా జరగాలనే ఆలోచనతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రభుత్వానికి అందరూ కూడా డీలర్లు ప్రభుత్వం తరపున పంపిణీ చేయడం జరిగింది. కానీ 8 టిప్పులు పంచడం జరిగింది, 8 విడతలుగా పంచడం జరిగింది. కానీ 2 విడతలు మాత్రమే ఈ కమిషన్ రావడం జరిగింది. గతంలో ఫిబ్రవరి నెలలో కట్టినటువంటి బ్యాలెన్స్ కూడా అంగా ఉంది. మొన్న కందిబేడల రేటు శనగల రేటు పెరిగినాక రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా మళ్ళీ కట్టాలా డబ్బులకు పంపిణీ జరుగుతుంది అని చెప్పి ఉద్దేశంతో మళ్ళీ కూడా మేము కట్టడం జరిగింది. ఆ డబ్బులు కూడా మాకు ఇప్పటి వరకు కూడా రాలేదు. ప్రభుత్వము ప్రజల సంక్షేమం ఏ విధంగా కోరి ఏ లోటు లేకుండా వాళ్ళను ఆదుకుంటుందో డీలర్లను కూడా ఆ విధంగానే దృష్టి వాళ్ళ మీద పెట్టి మాకు న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మేము డీలర్ల అందరము ఇక్కడికి ఎంఆర్ఆర్కి వచ్చినాము. మా రాష్ట్ర నాయకులు కూడా అందరూ మాకు కమిషన్లు ఇప్పుడు 5 టిప్పులు పంచినాము, ఉచితంగా బియ్యం పంచినాము. పాతది మాది బ్యాలెన్స్ ఉన్నది, మళ్ళీ మన డబ్బు కట్టండి, మళ్ళీ మీకు బియ్యానికి చక్కెరకు కలిగాలని కట్టాము. ఒక్కొక్కరికి ఒక డీలర్కు 50 వేలు 70 వేలు 120 వేలు అట్లా ఉండాలి. మేము వడ్డీలు తెచ్చి వేసినాము. మా పట్టి చాలా దూరంగా ఉంది. ఈ కరోనా వ్యాధి కట్టుకొని మేము పంచినాము. కానీ మా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు అందరికీ మేలు చేస్తున్నాడు. మా దృష్టి కూడా ఒక దృష్టి చూసి మా ముఖ్యమంత్రి గారికి మేము అడుగుతున్నాము. ముఖ్యమంత్రి గారు తెలుసు కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ ఎవరైనా సరే మా డిఎం గారు కానీ మేము ఎంఆర్కి ఇప్పుడే నియతపతిగా ఇచ్చినాము. మా రాష్ట్ర నాయకులు ఇచ్చారంట. మాకు డీలర్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మా డబ్బులు చాలా ఉన్నాయి. మా కమిషను వేయమని మేము కోరుతున్నాము. జగన్ రెడ్డికి కోరుతున్నాము. అందరికీ మా డీడీలు వేసిన లెక్కలు కూడా మాకు మా అకౌంట్లోకి వేస్తామని చెప్పినారు. ఇంతవరకు లేదు అని మా దాని మీద చర్య తీసుకొని మాకు పరికరం కలిసి చేయగలుగుతారని చెప్తున్నాను. 7 టిప్పులు ఉన్నాము. 7 విడతలుగా ఉచిత బియ్యము పనిచేస్తున్నాము. దాంట్లో భాగంగా మేము ఈ కరోనాను లెక్క చేయకోకుండా ప్రజలను ఇబ్బంది పెట్టుకోకుండా మేము సాయశక్తుల ఇచ్చేస్తున్నాము. మేము కూడా కరోనాకు ఒకసారి అనిపిస్తుంది, మేము మా కుటుంబం కూడా కరోనాకు బలి కావాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లాంటి కూడా లెక్క చేసుకోకుండా మేము ఈ రేషన్ను స్థాపన నడుపుతున్నాము. దాని మాకు ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏంటంటే మేము ఇవన్నీ భరిస్తూ మళ్ళీ మేము 7 టర్ములు మాకు 2 టర్ములు కమిషన్ ఇచ్చినారు. మిగతా 5 టర్ములు కమిషన్ ఇవ్వాల. పోయిన నెలలో మేము డీడీలు కూడా కట్టమన్నారు. ఉత్తర్యం లేవు, ఇది డీటెయిల్ కట్టవలసి కట్టాము. ఆ డబ్బులు కూడా మాకు ఇవ్వాలి. దయచేసి మాకేంటంటే మాకు ఇక్కడ రూమ్ రెంట్లు ప్లస్ దాంతోపాటు మా కింద వర్కర్స్ పనిచేయాలా, వీళ్ళకు జీతాలు ఇచ్చుకుంటూ ఇవన్నీ మేము ఎస్టూడెంట్ తీసుకున్న దాంట్లో కూడా ఇవన్నీ జీతాలు ఇచ్చుకుంటూ ఎస్టూడెంట్ సబ్సిడీ పెట్టుకుంటూ